అసలు ఇంత పెద్ద ఆలయాన్ని ఇక్కడ ఎవరు నిర్మించారు? ఏలియన్స్ నిర్మించారా? ఇక్కడ 6 సార్లు భూకంపం వచ్చినా ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఎందుకు? ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలోనే సిమెంట్ లేకుండా, సున్నం లేకుండా ఒక్క గ్రానైట్ తోటే ఎలా కట్టారు? అసలు ఈ ఆలయం నీడ కూడా నేలపై ఎందుకు పడది? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈసారి కనుక మీరు ఈ ఆలయం చూడాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఆలయంలో దాగి ఉన్న రహస్యాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. ఇప్పుడు మనం 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. తమిళనాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరాజ చోళన్ ఒకానొక రోజు విదేశాలకు బయలుదేరాడు. ఒక ప్రదేశం వద్ద అతిపెద్ద బుద్ధుని విగ్రహాన్ని చూసి దర్శించుకొని, ఇంత పెద్ద విగ్రహాన్ని నేను ఎక్కడ చూడలేదనుకుంటాడు. అయితే ఇంత పెద్ద శివలింగాన్ని నా రాజ్యంలో కూడా ఎందుకు ప్రతిష్ఠించొద్దు అని అనుకుంటాడు. అప్పుడు తన రాజ్యానికి తిరిగి వస్తున్న సమయంలో అనేక ఆర్కిటెక్ట్లను కలిసి మాట్లాడాడు. ఒక మంచి ఆర్కిటెక్ట్ తో కలిసి తన రాజ్యానికి వచ్చి అతనితో వర్ణిస్తాడు. అతనే కుంజరమల్లన్ రాజారామన్ పెరుంతచ్చన్. ఇక్కడ ప్రపంచంలోనే మరెక్కడ లేనటువంటి ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. అయితే పెరుంతచ్చన్ గ్రానైట్ తో ఆలయాన్ని నిర్మించాలని దానికి అనేక మంది కార్మికులతో ఈ ఆలయం నిర్మాణ పనులు మొదలు పెడతాడు. దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాంటి టెక్నాలజీ లేకుండా కొండను పగలగొట్టి బండరాళ్ళని తంజావూరులో ఒక ఇసుకపై నిర్మాణం చేస్తారు. అయితే పనులు పూర్తవుతుండగా ఒక్క ఆలయం గోపురం మాత్రం మిగిలి ఉంది. ఆ ఒక్క గోపురం మాత్రం చిన్న చిన్న బండరాళ్లతో కాకుండా ఒకే ఒక్క బండరాయిని అక్కడ ఉంచాలని రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ గోపురానికి 80 టన్నుల గ్రానైట్ అవసరం కాగా, ఇప్పటికీ ఆ గ్రానైట్ ని అక్కడికి ఎలా తీసుకెళ్లారు అనేది తెలియదు. కొందరు ఏటవాలుగా ఇసుక పోసి ఏనుగులతో అక్కడికి ఎక్కించారు అని చెప్తారు. ఇంకొక అద్భుతం ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం. ఈ శివలింగం ఎత్తు 12 అడుగులు. ఇంత పెద్ద శివలింగాన్ని ఆలయం నిర్మించిన తర్వాత ఎవరు తీసుకోవడం సాధ్యం కాదు. అయితే ముందుగానే శివలింగాన్ని ప్రతిష్ఠేపించి తర్వాత ఆలయం నిర్మించారని చెప్తున్నారు. అలా ఆలయ నిర్మాణ పనులు పూర్తయిపోయిన తర్వాత రాజరాజ చోళంతో సహా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడి పేరు కూడా చెక్కించాడు. 1003 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణ పనులు మొదలు పెడితే 1010లో పూర్తయింది. ఈ ఆలయాన్ని బృహదీశ్వర టెంపుల్, రాజరాజేశ్వర కోవిల్, పెరుడయార్ కోవిల్, బిగ్ టెంపుల్ గా పిలుస్తారు. ఈ ఆలయం 63.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అతిపెద్ద నంది విగ్రహంతో సహా అనేక శివలింగాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ ఆలయం చోళరాజులు సాధించిన గొప్ప విజయానికి సూచిస్తుంది. 1987లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. తమిళనాడులోనే అత్యధికంగా సందర్శించే పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలో, తిరుచుపల్లికి 55 కిలోమీటర్ల దూరంలో ఈ తంజావూర్ బిగ్ టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు ఈ దేవాలయాన్ని మొత్తం తిరిగి చూద్దాం. రండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈసారి కనుక మీరు వెళ్తే ఏమేమి చూడాలో అనేది మీకు తెలుస్తుంది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదిగోండి చూడండి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా 80 టన్నుల రాయి. ఒకే ఒక్క రాయి అది. ఒకసారి చూడండి, నీడ మాత్రం ఆ ఆలయాన్ని కింద నేలపై పడట్లేదు. ఎంత అద్భుతంగా కట్టారో చూడండి ఒకసారి. ఇదిగోండి చూడండి, ఆలయానికి ఎదురుగానే అతి పెద్ద నంది విగ్రహం అయితే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా ఈ ఆలయం గురించి రహస్యాలు తెలిస్తే మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయొచ్చు కదా. టాటా, బాయ్ బాయ్.